అత్యంత ప్రియమైన వెలుతురు అనేదైన వాక్యదాన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతో కలిసి ప్రతినిత్యం మీరు లేఖనాలు ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును మేము ఎంతగానో స్తుతిస్తూ మీతో కలిసి ఈ లేఖనాలు ధ్యానిస్తున్నందుకు మేము ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని మనం ధ్యానించాలి. 3వ అధ్యాయంలో మొదటి నుంచి 21వ వచనాలు మనం ధ్యానించబోతున్నాం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం నూతన జన్మను గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముకు బోధించడం మనం చూస్తున్నాం. నూతన జన్మ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, అది నూతన జన్మను పొందుకోవడానికి మనం ఏం చేయాలి, దాని క్రియలు ఎలా ఉంటాయి, లేకపోతే నూతన జన్మను పొందుకున్న తర్వాత ఆ వ్యక్తులు ఎలా మార్చబడతారు, ఇటువంటి అంశాలు యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముకు బోధించడం మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, 3వ అధ్యాయం మొదటి వచనం చూస్తే యూదుల అధికారి అని నికోదేము అని పరిసయుడు ఒకడు ఉండెను. ఇక్కడ మనం చూస్తే నికోదేము యూదుల అధికారి, తన ఒక పరిసయుడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అంతేకాదు నికోదేము ఎవరంటే సన్హెడ్రిన్ సభలో పరిసయులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి సద్దూకయులు ఆ గ్రూప్లో ఉన్న ఒక సన్హెడ్రిన్ సభ, యోధా మత ఆ కౌన్సిల్ అంటాం, ఆ కౌన్సిల్ సభలో తను ఒక మెంబర్గా ఉన్నాడు. అంతమాత్రమే కాదు, ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని ఒకవేళ ఆయన డే టైంలో కలిస్తే కొంత ఇబ్బంది తను తలెత్తుతుందేమోనని 2వ వచనం చూస్తే అతడు రాత్రి ఎందు ఆయన ఎద్దుకు వచ్చాడు. పగల సమయం ఆయన దగ్గరికి రాలేదు, రాత్రి ఎందు ఆయన దగ్గరకు వచ్చాడు. సన్హెడ్రిన్ సభలో ఒక సభ్యుడిగా ఉన్నాడు, ఒక అధికార పొజిషన్లో ఉన్నాడు తను. అంతేకాదు ఇస్రాయేలీలకు బోధకుడు అని యేసుక్రీస్తు ప్రభు తన గురించి తర్వాత మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆయన ఒక పరిసయుడని, ఆయన ఒక సన్హెడ్రిన్ సభలో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడని, ఒక ఉన్నతమైన ఉద్యోగంలో తను ఉన్నాడని, అంతమాత్రమే కాదు ధర్మశాస్త్రాన్ని తను బోధించే బోధకుడు అని కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. హీఈస్ ఎ బైబుల్ టీచర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన పట్టపగలు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు రాలేదులే, కానీ రాత్రి ఎవరో చూడనప్పుడు రహస్యంగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచిక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. తనొక విషయం అడగటానికి వచ్చాడు, దాన్ని దాచాడు. తనకున్న లోటేంటో తనకి అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. కాకపోగా తను ఏమన్నాడంటే, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని నాకు తెలుసు. తను రాత్రి ఎందు దేవుని దగ్గరకు వచ్చాడు, బహుశా పగలొస్తే తను ఇబ్బందుల్లో పడతాడేమో, లేకపోతే కొన్ని చిక్కుల్లో చిక్కుంటాడేమో అన్న ఉద్దేశంతో ఆయన రాత్రిపూట యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు రావడం జరిగింది. వచ్చి ఏమన్నాడంటే, బోధకుడిగా చూస్తున్నాడు, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని బోధకుడిగా కంటే ఎక్కువగా చూడలేకపోతున్నాడు. దానికి మించి తను దేవుడు అన్న సంగతి తను గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. అందుకని అన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు ఈ సూచిక్రియలను చేస్తూ ఉన్నావు అని నికోదేము యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతున్నాడులే, కానీ నీకు దేవుడు తోడై ఉన్నాడు అంటున్నాడు, కానీ నువ్వు దేవుడు కాబట్టి మెస్సేవు కాబట్టి ఇక్కడ నువ్వు ఈ సూచిక్రియలు చేస్తున్నావని ఒక ధర్మశాస్త్ర బోధకుడిగా ఇశ్రాయేలీయుడిగా తను అంగీకరించలేకపోతున్నాడు. చూడండి, నీకు దేవుడు తోడై ఉన్నాడు, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడివి, దేవుడు నీకు తోడై ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని అంగీకరించిన స్థితిలో ఉన్నాడు. రాత్రి వేళ ప్రభు దగ్గరకు వచ్చాడు, సీక్రెట్గా కలుస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, తన ప్రశ్నకి ఆన్సర్ చెప్పలేదులే, కానీ లేకపోతే నువ్వు మంచి బోధకుడు అన్నందుకు యేసుక్రీస్తు ప్రభువారు సమర్పడలేదులే, కానీ వెంటనే ఒక విషయం మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అందుకు యేసు 3వ వచనంలో అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను నన్ను. నికోదేముతో దేవుడు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలి, కింద పుట్టినట్లు చూస్తే పైనుండి జన్మించాలి, ఒకడు క్రొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేడు. కాబట్టి నికోదేముకు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు కొత్తగా జన్మించాల్సిన అవసరం ఉంది, నువ్వు దేవుని రాజ్యాన్ని చూడాల్సిన అవసరం ఉంది, నా యొక్క దైవత్వాన్ని నువ్వు గుర్తించాల్సినంత అవసరం ఉంది, నా దైవత్వాన్ని నువ్వు గుర్తించాలంటే నువ్వు తిరిగి జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి, పైనుండి దేవుని ద్వారా నువ్వు జన్మించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో మాట్లాడాడు. కాబట్టి ఆత్మమూలంగా జన్మించడం అన్నా, క్రొత్తగా జన్మించడం అన్నా, తిరిగి జన్మించడం అన్నా, పైనుండి జన్మించడం అన్నా ఒకటే అన్న సంగతి మనం గమనించాలి. చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు క్రొత్తగా జన్మించాలి, దేవుని దగ్గర నుంచి జన్మించాలి అని నికోదేముకి చెప్పాడో తను ఆశ్చర్యపోయాడు, తనకు అర్థం కాలేదు. తను అన్నాడు 4వ వచనంలో, అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, 2వ మారు తల్లి గర్భం ముందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా నికోదేముకి డౌట్ వచ్చింది. అయ్యా, నువ్వు మళ్ళీ జన్మించమని చెప్తున్నావు కదా, మరి ముసలివాడైన మనుషుడు ఎలా జన్మిస్తాడు, 2వసారి తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించగలడా, అది సాధ్యమయ్యే పని కాదు కదా అని నికోదేము యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతున్నాడు. అయ్యా, 2వ మారు జన్మించమంటున్నావు, ఇదేంటి కొత్తగా ఉందో నువ్వు చెప్పేదేదో,
ఎలా సాధ్యపడుతుంది? ఇది మానవాతులమైన మాకు ఇది ఎలా సాధ్యపడుతుంది? నేను చాలా పెద్ద వయసులో అయిపోయాను, ముసలివాడిని అయిపోయాను. ఇప్పుడు ముసలివాడినైన నేను రెండో మారు తల్లి గర్భంలో ప్రవేశించి ఎలా బయటికి రాగలను? ఇది సాధ్యమయ్యే పని కాదు కదా అని యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడాడు. దానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన సమాధానం ఎలా ఉందో చూడండి. యేసు ఇట్ల నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. మూడో వచనంలోనేమో కొత్తగా జన్మించాలి, పైనుండి జన్మించాలని చెప్పాడు. ఐదో వచనంలోకి వచ్చేసేపాటు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే కొత్తగా జన్మించడం అన్నా, పైనుండి జన్మించడం అన్నా, నీటి మూలంగా జన్మించడం అన్నా, ఆత్మ మూలంగా జన్మించడం అన్నా ఒకటే అన్న సంగతిని మనం గమనించాలి. యూదులకి ఉన్న ఒక హిబ్రూ రచయితలకు ఉన్న ఒక రచనా శైలి ఏంటంటే, ఒక విషయాన్ని వాళ్ళు ఒక మాటను రెండోసారి వారు రాసేటప్పుడు ఒకే పదాన్ని వాళ్ళు వాడరంట. ఆ మాటకు సమానార్థం ఇచ్చే ఒక పర్యాయ పదాన్ని వాడతారు. ఇక్కడ నీరన్న నీటి మూలంగా జన్మించడం అన్న, ఆత్మ మూలంగా జన్మించడం అన్న రెండు ఒకటే. చాలామంది ఈ వాక్యం దగ్గరకు వచ్చేసి వాటికి పొరబడతారు. నీటి మూలంగా జన్మించడం అంటే నీటి బాప్తిజం అనుకుంటారు. నీటి బాప్తిజం కాదు, బాప్తిజం ద్వారా మనం రక్షించబడం. ఎందుకంటే బాప్తిజం అనేది అంతరంగంలో మనం మారామంటానికి బహిరంగ సాక్ష్యమే తప్ప, అంతరంగంలో మనకు మార్పు లేకపోతే నీటిలో మునిసి లేచిన దానివల్ల మనం రక్షించబడం. ఒక వ్యక్తి హృదయంలో మారు మనసు పొందకపోతే, హృదయంలో క్రీస్తుని అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఎలా రక్షించబడతాడు? క్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నువ్వు రక్షించబడతావు. తప్ప నీటి బాప్తిజం మనం రక్షించదు. కాగా ఇక్కడ నీటి బాప్తిజం గురించి దేవుడు మాట్లాడలేదు. నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి అంటే నువ్వు పైనుండి జన్మించాలి, నువ్వు తిరిగి జన్మించాలి, దేవుని ద్వారా నువ్వు జన్మించాలి. నీకు నూతన జన్మను ఎవరిస్తారంటే దేవుడిస్తాడు. భౌతికంగా ఒకసారి నువ్వు తల్లిగర్భంలో నుంచి పుట్టావు, అది అందరికీ కామన్గా జరుగుతుంది. బట్ ఈ తిరిగి జన్మించడం అనేది, ఆత్మ మూలంగా జన్మించడం లేకపోతే నీటి మూలంగా జన్మించడం అనేది మనుషుల ద్వారా సాధ్యపడే పని కాదు. దేవుడే మనకి మరలా తిరిగి జన్మింపజేయాలి, బోర్న్ అగైన్ అంటాం, మళ్ళీ మనం పుట్టాలి. ఎవరు మనకి నూతన జన్మను ప్రసాదిస్తున్నారంటే, మొట్టమొదటి పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మనకు జన్మనిచ్చారో, ఈ రెండోసారి జన్మించడం అంట దేవుడు మనకి ఆ నూతన జన్మను ప్రసాదించాడు. ఆత్మ మూలంగా జన్మించడం అన్న, నీటి మూలంగా జన్మించడం అన్న ఒకటే, ఆ వ్యక్తి తిరిగి జన్మించాలి అంతే తప్ప నీటి బ్యాప్టిజం గురించి ఇక్కడ మాట్లాడలేదు. మనం ఈ సందర్భంలో మొదటి నుంచి 21 వచనాలు చదువుకుంటూ వెళ్తే నీటి బ్యాప్టిజం గురించి దేవుడు ఎక్కడా మాట్లాడు. తిరిగి జన్మించాల్సిన అవసరత నికోదేముకు ఉంది, రక్షించబడాల్సిన అవసరత నికోదేముకు ఉంది, దేవుని యందు విశ్వాసం ఉంచాల్సిన అవసరత నికోదేముకు ఉంది. దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా, దేవుని రాజ్యాన్ని చూడాలన్నా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవత్వాన్ని చూడాలన్నా ఆ వ్యక్తి తిరిగి జన్మించాలి అన్నది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలని చెప్పారో, మళ్ళీ ఆరో వచనం అన్నాడు, శరీర మూలంగా జన్మించింది శరీరం, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ. నికోదేము, నువ్వు ఫస్ట్సారి జన్మించావు కదా, అది శరీర మూలంగా నువ్వు జన్మించావు. బట్ ఇప్పుడు నిన్ను తిరిగి జన్మించమని నేను చెప్పేది శరీర మూలంగా జన్మించేది కాదు, ఆత్మ మూలంగా నువ్వు జన్మించబోతున్నావు. ఏ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మూలంగా నువ్వు జన్మించబోతున్నావు. పరిశుద్ధాత్మ నీ హృదయంలోకి ప్రవేశిస్తాడు, నీకు పశ్చాత్తాపాన్ని కలిగజేస్తాడు, నీకు మారు మనసును ప్రసాదిస్తాడు, సమస్తాన్ని నూతన పరుస్తూ ఉంటాడు, క్రీస్తు దగ్గరకు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఏం చేస్తావు అంటే, శరీర మూలంగా జన్మించేది శరీరంగా ఉంది, ఆత్మ మూలంగా జన్మించేది ఆత్మ ఉన్నదని నీతో చెప్తున్నాను నేను. ఏడో వచనం అన్నాడు, మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడొద్దు. ఎందుకంటే ఈ బోధ నికోదేముకి కొత్తగా ఉంది. కొత్తగా జన్మించాలని నేను నీతో చెప్పినందుకు నువ్వు ఆశ్చర్యపడొద్దు. ఎందుకనంటే ఇది ఆశ్చర్యపడే విషయం కాదు. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు, గాలి తనకిష్టమైన చోట విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడే నేను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, తిరిగి జన్మించమని మీతో చెప్పినందుకు, కొత్తగా జన్మించమని మీకు బోధిస్తున్నందుకు, పైనుండి జన్మించమని మీకు బోధిస్తున్నప్పటికీ, నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలని మీకు నేను బోధిస్తూ ఉంటే ఆ బోధను విని మీరు ఆశ్చర్యపడొద్దు. ఎందుకని ఆశ్చర్యపడొద్దు అంటే, గాలిని మీరు చూడలేరు, గాలి యొక్క శబ్దాన్ని మీరు వింటారు, కానీ అది ఎటువైపు నుంచి వస్తుంది, ఎటువైపు వెళ్తుందో మీకు తెలియదు. కానీ ఆత్మ మూలంగా జన్మించిన వాడు అలాగే ఉంటాడు. అంటే గాలిని ఏ విధంగా అయితే మనం చూడలేమో, మనలో ఈ మార్పును దేవుడు ఎలా కలుగు చేశాడో మనకు అర్థం కాదులే, కానీ మారిన జీవితం సాక్ష్యంగా కనిపిస్తుంది. ఆ క్రియలు, నేను క్రీస్తుని అంగీకరించాను అన్నదానికి నా క్రియలు బయటికి కనిపిస్తూ ఉంటాయి. నా క్రియలు చూసిన జనులంట ఈ వ్యక్తి క్రైస్తవుడు అని గుర్తిస్తారు. కాబట్టి మారు మనసు మన హృదయంలోకి ఎలా జరిగిందో తెలియదు, కానీ మనం ఎలా తిరిగి జన్మించాం, ఈ నూతన హృదయాన్ని దేవుడు ఎలా ఇచ్చాడు అన్న సంగతి మనకు అర్థం కాదులే, కానీ
ఆ మారినటువంటి జీవితం ఆయా క్రియలు చూసినప్పుడు ఈ వ్యక్తి మారాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు గాలి తనకు ఇష్టమైన చోటు విసురుతుందని ఎగ్జాంపుల్ చెప్పాడంటే, ఒకటి మనం గమనించాల్సిన విషయాలు రెండు ఉన్నాయంట. అది దేవుని చిత్తానుసారమై ఉంది, అంతేకాక అది మానవుని స్వాధీనం లేదు. ఎందుకంటే గాలిని ఏ వ్యక్తి సృష్టించలేడు, యొక్క స్వాధీనంలో గాలి లేదు. దానికి ఇష్టమైన వైపు నీకు విసురుతూ వెళుతుంది, మరి ఇంకొక డైరెక్షన్కి వెళ్ళాలంటే మరొక డైరెక్షన్కి వెళుతుంది. దేవుడు ఆజ్ఞాపించినట్టుగా గాలి తిరుగుతుంది తప్ప మనుషులు ఆజ్ఞాపించినట్టుగా తిరగదు. ఇక్కడ గాలిని మళ్ళీ దేవుడు ఆత్మతో కంపేర్ చేస్తున్నాడు, ఆత్మను మళ్ళీ తిరిగి గాలితో కంపేర్ చేస్తున్నాడు. ఇదిగో ఆత్మమూలంగా జన్మించినవాడు ఎలా ఉంటాడంటే గాలి విసిరేటట్టుగా ఉంటాడు. ఎందుకంటే గాలి మనుషుల స్వాధీనం లేదు, మన రక్షణ కూడా మన స్వాధీనంలో లేదు. రెండు, నూతన జన్మ అగోచరమైనది, ఇట్ ఈస్ ద ఇన్విజిబుల్. దీనిని బాహ్య నేత్రాలతో చూడలేం కానీ దాని ఫలితాలు మాత్రం చూడగలం. మారిన వ్యక్తి ఎలా మారాడో మనకు తర్వాత తెలియదులే కానీ మారిన వ్యక్తి యొక్క ఫలితాలు మనం చూడగలం, ఆ వ్యక్తి యొక్క క్రియలు మనం చూడగలం. కానీ ఆ వ్యక్తి హృదయంలో మార్పు ఎలా జరిగిందనేది అగోచరంగానే మిగిలిపోయింది, అది ఒక దేవుడికే తెలుసు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే రక్షణ మన స్వాధీనం లేదు. మనం తిరిగి జన్మించడం అనేది మనంతటికి మనం సాధించుకునే ఒక ప్రక్రియ కాదు. చాలామంది అంటారు, బ్రదర్ నేను 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు నా పాపాలు క్షమించాడు, నాకు నూతన హృదయాలు ఇచ్చాడంట అని వాళ్ళు అంటారు. అబద్ధమని మనం గమనించాలి. బ్రదర్ నేను 40 డేస్ ఫాస్టింగ్ ఉన్నాను బ్రదర్, దేవుడు దాన్ని బట్టి నన్ను రక్షించుకున్నాడు. నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను బ్రదర్, సంఘంలో చర్చిలో కనిపెట్టుకుని ఉన్నాను బ్రదర్, కాబట్టి దేవుడు నా పాపాలు క్షమించినట్టుగా ఒక దర్శనంలో నాకు చూపించాడని రకరకాల అబద్ధ సిద్ధాంతాలు బాధలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో తెలియదులే కానీ మనుషుల యొక్క పద్ధతులు దైవోపదేశాలుగా వాళ్ళ హృదయాల్లో నాటికిపోయి ఈ ఇటువంటి అనుభవాలు మనకు చెప్తూ ఉంటారు చాలామంది. నువ్వు ఉపవాసం ఉండు తప్పులేదు, 40 రోజులు కాదు 400 రోజులు ఉపవాసం ఉండు తప్పులేదు, దాని ద్వారా నీ పాపాలు దేవుడు క్షమించడు. ఎందుకంటే గాలి యొక్క శబ్దాన్ని నువ్వు వింటావు కానీ ఎటువైపు నుంచి ఎటువైపుకి వెళ్తుందో నీకు తెలియదు. నూతనంగా జన్మించిన వ్యక్తి కూడా అలాగే ఉంటాడు. రక్షణ దేవుని యొక్క ఆధీనంలో ఉంది. మారు మనసు దేవుడు మనకివ్వాలి, పశ్చాత్తాపాన్ని దేవుడే మనలో కలుగు చేయాలి, నూతన జన్మ పైనుండి దేవుడే మనల్ని జన్మింపు చేయాలి. నికోదేము దేవుడు చెప్తున్నాడు, శరీరం మూలంగా జన్మించింది శరీరం, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ అన్నది. కాబట్టి ఆత్మ మూలంగా నిన్ను ఎవరు జన్మింపజేస్తున్నారంటే దేవుడే నిన్ను మరలా తిరిగి జన్మింపజేస్తున్నాడు. కానీ ఇది నా స్వశక్తిని బట్టి, స్వజ్ఞానాన్ని బట్టి, స్వప్రార్థనా శక్తిని బట్టి, స్వనీతిని బట్టి నేను సంపాదించుకునేది కాదు, నా క్రియలను బట్టి, నా ధర్మకార్యాలను బట్టి నేను నన్ను నేను తిరిగి జన్మింపజేసుకోలేను. దేవుడే తన కృపచేత నన్ను తిరిగి జన్మింపచేయాలి, పైనుండి జన్మింపచేయాలి, ఆత్మ మూలంగా నేను జన్మించాలి, ఆత్మ నాలో నూతన స్వభావాన్ని సంతరింపచేసి పెట్టాలి తప్ప ఇది నా వల్ల సాధ్యపోయేది కాదు. దేవుడు చెప్తున్నాడు నికోదేముకి, నికోదేము ఇది నీ వల్ల జరిగేది కాదు. నికోదేముకి డౌట్ వచ్చింది, రెండోసారి తల్లిగర్భలో ప్రవేశించి ఎలా నేను జన్మించగలనయ్యా, ఇది సాధ్యమయ్యే పని కాదు, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. నిజమే ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవుడు అన్నాడు నాకు ఇది సమస్తం సాధ్యం. ఒక వ్యక్తిని రక్షించుకోవడం నాకు సాధ్యం, ఒక వ్యక్తి యొక్క పాపాలు క్షమించడం నాకే సాధ్యం, ఒక వ్యక్తికి నూతన స్వభావం అనివ్వటం నాకు మాత్రమే సాధ్యమని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు గాలిని ఎగ్జాంపుల్ తీసుకొని. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే నీటి మూలంగా జన్మించడం, ఆత్మ మూలంగా జన్మించడం రెండు ఒకటే. ఇక్కడ పరిశుద్ధాత్మను గాలితో దేవుడు ఇక్కడ కంపేర్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు, మారు మనసు పొందినవాడు ఎలా ఉంటాడంటే ఇదిగో అతని క్రియలు చూస్తూ ఉంటావు నువ్వు. అతడు మారు మనసు పొందాడని తన క్రియలు చెప్తూ ఉంటాయి, ఆ క్రియల యొక్క ఫలితాలు చెప్తూ ఉంటాయి, డిక్లేర్ చేస్తూ ఉంటాయి, ఈ వ్యక్తి మారాడు, ఈ వ్యక్తి ప్రభువును కలుసుకున్నాడు. దమస్కు మార్గంలో అపోస్తులైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు తనని దర్శించిన తర్వాత ఆ యెరూషలేములోకి వెళ్ళిపోయినప్పుడు అపోస్తులు ఎవరు తనను చేర్చుకోకపోతే బర్నబా ఆ పౌలుని వెంటబెట్టుకొని ఆ అపోస్తులేములో ఉన్న పేతురు మిగతా వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయి నిలబెడితే ఇతరు సంఘాన్ని హింసించడానికి బయలుదేరాడు, ఇతను మేము చేర్చుకోమంటే బర్నబా పౌలు గురించి సాక్ష్యం చెప్తున్నాడు, ఇదిగో ఇతడు దమస్కులో ప్రభువును కలుసుకున్నాడు, ఇతడు మారు మనసు పొందాడు, ఇతడు ఆత్మమూలంగా తిరిగి జన్మించాడు, ఇదివరకు హింసకుడు దోషకుడు హానికరుడు కాడు, ఇప్పుడు తను సాత్వికుడు అయ్యాడు, దేవుడు తనకి నూతన స్వభావం ఇచ్చాడు అని బర్నబా పౌలు గురించి సాక్ష్యం చెప్తాడు. నిజమే పౌలు డమస్కులో ప్రభువును కలుసుకున్నాడు, పైనుండి జన్మించాడు, తిరిగి జన్మించాడు, ఆత్మమూలంగా జన్మించాడు, తన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడ్డాడు, ప్రభువుకి తన హృదయం ఇచ్చాడు. ఎలా సాధ్యపడింది? ప్రభువు తనని మార్చాడు. ఎంత టైం పెట్టింది? 1 సెకండ్లో ప్రభువు తనకి నూతన స్వభావాన్ని సంతరించి పెట్టాడు. దీనికి ఎన్ని రోజులు కావాలి? రోజులతో పనిలేదు, సమయంతో పనిలేదు. నీ హృదయంలో దేవుడు ఏ క్షణంలోనైనా మారు మనసు కలుగజేయగలడు, పైనుండి నిన్ను జన్మింపజేయగలడు, నీకు ఆత్మ ద్వారా పశ్చాత్తాపాన్ని పుట్టించగలడు అన్న సంగతి మనం గమనించాలి. నికోదేము ఏదో యేసుక్రీస్తు ప్రభువారిని మంచి బోధకుడని అప్రిషియేట్ చేయడానికి వస్తే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు తనకి మారు మనసు గురించి బోధిస్తూ ఉన్నాడు. అంటే తను ఇంతవరకే మారు మనసు లేకుండానే ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకుడయ్యాడు. నువ్వు క్రొత్తగా జన్మించాలి నికోదేము, నువ్వు బోధించడం కాదు, ముందు నువ్వు
తిరిగి జన్మించాలి. ఈనాటి బోధకులో అనేక మంది వాళ్ళ బోధలు మనం వింటూ ఉంటే నిజంగా వీళ్ళు మారు మనసు పొందారా లేదా సందేహాలు వస్తాయి. వాళ్ళ బోధలు అంతా వైపరీత్యాల్ని సంతరించే విధంగా మనకి కనిపిస్తూ ఉంటాయి, సృష్టించే ప్రకంపలు సృష్టిస్తూ ఉంటాయి, అబద్ధాలని ప్రచారం చేస్తూ ఉంటాయి. వాళ్ళ హృదయాల్లో సాక్ష్యం కనపడదు, వాళ్ళ జీవితాల్లో సాక్ష్యం కనపడదు, కానీ వాళ్ళ బోధలు మనకి వినిపింపజేస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు నికోదేముతో, నికోదేము నువ్వు ఇశ్రాయేలీయులకు బోధకుడివే, అయినప్పటికీ నువ్వు తిరిగి జన్మించాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఈ సంగతులని చెప్పాడో నికోదేముకి అర్థం కాలేదంట. అర్థం కాకపోగా 9వ వచనం అంటాడు, అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అడుగగా, యేసు ఇట్లా నేను నీవు ఇశ్రాయేలీయుడికి బోధకుడు అయ్యండి వీటిని ఎరుగువా. నికోదేముని గద్దిస్తా ఉన్నాడు, నువ్వు ఇశ్రాయేలీయుడికి టీచరు కదా, ఇశ్రాయేలీయుడికి నువ్వు బోధకుడు కదా, ప్రతి విశ్రాంతి దినాన్ని నువ్వు సమాజంలో నిలబడి బోధిస్తూ ఉంటావు కదా, ఇశ్రాయేలీయుడికి బోధకుడు అయ్యుండి ఈ సంగతులు నీకు తెలియట్లేదా, తిరిగి జన్మించడం నీకు కొత్తగా ఉందా, ధర్మశాస్త్రం ఉంది కదా క్రీస్తు మూలంగా మనం జన్మించాలని. నికోదేముకు డౌట్ వచ్చింది, ఇది ఎలా సాధ్యపడుతుంది, పైనేమో ఒక 2వసారి తల్లిగర్భంలో ప్రవేశించడం సాధ్యమయ్యేది కాదన్నాడు. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉదాహరణ అంతా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అన్నాడు, ఎలా సాధ్యపడుతుందయ్యా, పైనుండి జన్మించడం అంటే ఎలా సాధ్యపడుతుంది, నూతనంగా జన్మించడం అంటే ఎలా సాధ్యపడుతుంది, ఆత్మమూలంగా జన్మించడం అంటే అసలు మాకు ఎలా సాధ్యపడుతుంది. దేవుడు అన్నాడు, నిజమే నికోదేము ఇది మీకు సాధ్యం కాదు. 11వ వచనం అన్నాడు, మేము ఎరిగిన సంగతి వైపు చెప్పుచున్నాము, సూచిన దానికి సాక్ష్యం ఇచ్చున్నాము, మా సాక్ష్యం మీరు అంగీకరింపరని నీతో చెప్పు నిత్యముగా చెప్పుచున్నాను. ఇది నీకు అర్థం కాదు నికోదేము, ఎలా జరుగుతుంది మారు మనసు అనేది నీకు అర్థం కాదు, అది నీ పని కాదు. ఎందుకంటే మేము మా తెలిసిన సంగతులు చెప్తా ఉన్నాం, మీకు అర్థం చేసుకోలేకపోతున్నారు. అంతమాత్రమే కాదంట, మరియు పరలోకం నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుషు కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయినవాడు ఎవడో లేడు. అంటే ఈ మారు మనసు నీకు ఎవరిస్తారంటే, పరలోకానికి ఎక్కిపోయేవాడు పరలోకం నుండి దిగివచ్చాడైనా యేసుక్రీస్తు ప్రభువారు ద్వారానే ఇది సాధ్యం అని యేసుక్రీస్తు ప్రభువారు 13వ వచనంలో మరి 14వ వచనంలో సెలవిస్తూ ఉన్నారు. 14వ వచనం అన్నాడు, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగెత్తినావు, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుషు కుమారుడు ఎత్తబడవలను. నికోదేము యొక్క సందేహానికి యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం ఇస్తున్నారు. అయ్యా ఇది ఎలా సాధ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, అరణ్యంలో మోషే ఎత్తడి సర్పాన్ని ఎత్తినప్పుడు ఏ విధంగా అయితే దాన్ని చూసి విశ్వసించిన వాళ్ళు రక్షించబడ్డారో, అలాగే విశ్వసించే ప్రతి వ్యక్తి రక్షించబడటానికంట మనుషు కుమారుడు ఎత్తబడాలి. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఇది మనకి సంఖ్యాకాండం 21:4-9 చదివితే, ఇశ్రాయేలీయులు కానా వెళ్లే దారిలో తిరుగుబాటు చేస్తే వారిని శిక్షించడానికి దేవుడు విషసర్పాలను పంపాడు. చాలామంది ఆ విషసర్పాల బారిన పడి చనిపోయారు. బ్రతుకున్న వాళ్ళు కూడా ఆ కాట్లకి ఆ బాధలకి తట్టుకోలేక వేదన పడుతూ ఉన్నారు, అనేక మంది రాలిపోతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. అప్పుడు మోషేకి దేవుడు ఆజ్ఞాపించాడు ఏమనంటే, ఇదిగో నీ చేతితో ఒక ఇత్తడి సర్పాన్ని పట్టుకో, ఆ ఇత్తడి బొమ్మను పైకి చూపించు, దాన్ని ఎవరైతే విశ్వాసపూర్వకంగా చూస్తున్నారో వాళ్ళు ఆ బాధ నుండి ఉపశమనం పొంది మరణం నుండి తప్పించబడి రక్షించబడతారు, ఎవరైతే దాన్ని విశ్వసించట్లేదో వాళ్ళు చనిపోతారు అని మోషేకి దేవుడు ఆజ్ఞాపించాడంట. యేసు ప్రభువు చెప్తున్నారు, తనని ఆ ఇత్తడి సర్పంతో కంపేర్ చేసుకుంటున్నాడు. ఏ విధంగా అయితే ఆ విష సర్పాలు కరిచి మనుషులు చంపేస్తూ ఉంటే ఆ ఇత్తడి సర్పాన్ని చూసి మనుషులు రక్షించబడ్డారు, అదే రీతిగా మనుషు కుమారుడు కూడా అనేక మంది పాపముల యొక్క క్రయధనంగా లేకపోతే పాపాత్ముల స్థానంలో తన శిక్ష భరించి తన సిలువు మరణం ద్వారా అనేక మంది రక్షణకు ఆయన కారకుడు అవ్వబోతున్నాడు. కాబట్టి ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తున్నారో వాళ్ళంట రక్షించబడతారంట. ఎవరైతే క్రీస్తుని విశ్వసించరో వాళ్ళు రక్షించబడరు. కాబట్టి ఆ ఇత్తడి సర్పం యేసుక్రీస్తు ప్రభువారే, అదే మనకి రక్షణ, మన రక్షణకు ఆధారం ప్రభువారే అన్న సంగతి మనం గమనించాలి. నికోదేమో చెప్తున్నాడు ఇది మనుషులకు అసాధ్యమేనయ్యా, యేసు ప్రభువారు కూడా అంటున్నాడు ఇది మనుషులకు అసాధ్యమే. మోషే సర్పాన్ని ఎత్తినప్పుడు ఎలాగైతే ఆ తిరుగుబాటు చేసిన వాళ్ళు విశ్వసించి రక్షణ పొందారో, మనుషు కుమారుడు కూడా అనేకులు తనను విశ్వసించడానికి ఆయన ఇత్తడి సర్పంలాగా ఎత్తబడాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణాన్ని ఎవరైతే అంగీకరిస్తున్నారో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని ఎవరైతే అంగీకరిస్తున్నారో, యేసుక్రీస్తు ప్రభువారు నా స్థానంలో నా శిక్ష భరించడానికి వచ్చాడు, ఆయనలో ఏ పాపం లేదు, ఆయనలో ఏ కపటం లేదు, తను నీతిమంతుడు, తను పరిశుద్ధుడు, తను సంపూర్ణుడు, అయినప్పటికీ నా స్థానంలో తను అన్యాయంగా శిక్ష భరించాడు, నా స్థానాన్ని తను తీసుకొని తను యుగయుగాలు తనతో ఉండే గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహించాడు, నా పాపాన్ని తను భరించాడు, తన పరిశుద్ధతను నాకు ఇచ్చాడు, నా మరణాన్ని తను తీసుకున్నాడు, తన యొక్క నూతన జీవాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి ఎవరైతే దీన్ని విశ్వసిస్తున్నారంట, క్రీస్తుని విశ్వసించిన వాళ్ళంట తిరిగి జన్మిస్తున్నారు. కాబట్టి తిరిగి జన్మించాలంటే నువ్వేమేం చేయాలంటే, నువ్వు ఏ నీతి కార్యాలో ధర్మకార్యాలో లేకపోతే మరేదో నువ్వు చేయాల్సిన పని లేదు, కానీ నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోవాల్సిన పని లేదు, కానీ క్రీస్తు సిలువయందును విశ్వాసం ఉంచితే చాలు. దేవుడు అన్నాడు ఆ విధంగా విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందుతాడు అని నికోదేముతో దేవుడు సెలవిచ్చాడు. అంతేకాదు 16వ వచనంలో దేవుడు అన్నాడు,
దేవుడంట లోకాన్ని ఎంతో ప్రేమించను కాగ తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందేటట్లు తనను అనుగ్రహించాడు. మార్టిన్ లూథర్ దీని గురించి ఏమంటాడంటే, యోహాన్ సువార్త 3:16 సంక్షిప్త సువార్త అంటే షార్ట్కట్లో సువార్త, ఈ బైబిల్ యొక్క మెసేజ్ అంతా ఈ 16 ఉంది. ఇట్ ఈస్ ద సింపుల్ గాస్పల్ అంటాడు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చాడో ఈ 16 మనకు సెలవిస్తుంది. నికోదేముతో చేస్తున్న సంభాషణ కొనసాగింపుగా యేసు ప్రభువు చెప్తున్నారు, నికోదేము దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన కుమారుని భూమి మీదకు పంపించాడు. ఎవరైతే తన కుమారుని అంగీకరిస్తున్నారో, తన కుమారుడు చేసిన సిలువు కార్యాన్ని అంగీకరిస్తున్నారో, యేసు ప్రభువు యొక్క బలియాగాన్ని అంగీకరిస్తున్నారో, ఇది నాకు కావాలని ఎవరైతే ప్రతిస్పందిస్తున్నారో అంట విశ్వసించి ప్రతి వారిని రక్షించడం ఆయన దయాపూర్వక సంకల్పమైంది. ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక తన కుమారుణ్ణి ఆయన ద్వారా పుట్టినవనేందు విశ్వాసముచ్చు ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందేటట్లంట ఆయన అనుగ్రహించాడు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశాన్ని మరొకసారి చెప్తున్నాడు 17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా సర్వ మానవాళికి సర్వ లోకానికి రక్షణ ఇవ్వటానికే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించాడు. అంతే తప్ప వినాశనం కలిగించడానికి, నరకాగ్నిగుండానికి పంపించడానికి ఆయన్ని భూమి మీదకి పంపించలేదు. ఒక వ్యక్తి ఎందుకని నరకం వెళ్తాడంటే తను చేస్తున్న క్రియలను బట్టి కాదు. ఒక వ్యక్తి ఎందుకని పరలోకం వెళ్తున్నాడంటే తను చేస్తున్న క్రియలను బట్టి కాదు, తన ధర్మకార్యాలను బట్టి కాదు, తన ప్రార్థన జీవితాన్ని బట్టి కాదు. యేసుక్రీస్తును విశ్వసిస్తే నీకు పరలోకం ఇస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువును తృణీకరిస్తే నిన్ను దేవుడు నరకానికి పంపిస్తున్నాడు. కాబట్టి నీ క్రియల వల్ల నువ్వు పరలోకం వెళ్ళట్లేదు, నీ క్రియలను బట్టి నువ్వు నరకం వెళ్ళలేదు. కాబట్టి ఎందుకని ఒక వ్యక్తి పరలోకం వెళ్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడం ద్వారా. ఎందుకని ఒక వ్యక్తి నరకం వెళ్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించకపోవటాన్ని బట్టి, ఆయన తృణీకరించిన దాన్ని బట్టి ఆ వ్యక్తి నరకం వెళ్తున్నాడే తప్ప దేవుడు అన్నాడు, ఇదిగో రక్షణ కారకంగా దేవుడు తనకి ప్రియకుమారుని భూమి మీద పంపించాడు, ఒక సంకల్పంతో పంపించాడు. కాబట్టి మనుషులు కావాలని ఆయన తృణీకరించి ఆయన విసర్జించి నువ్వు మాకు అవసరం లేదని వీళ్ళు సొంత దేవుళ్ళు తొలిపించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించకుండా వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి, వాళ్ళ హృదయ గర్వాన్ని బట్టి ఏం చేస్తున్నారంటే ఆయన తృణీకరించి నరకానికి వెళ్తున్నారంట. 18 అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారిలో విశ్వాసం ఉంచితే ఏమొస్తుందో మళ్ళీ చెప్తున్నాడు 18 ఆయన ఎందు విశ్వాసం ఉంచి వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమార్ నామందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడును. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచే వ్యక్తి అంట తీర్పు దినంలో జడ్జిమెంట్ రోజున తను తీర్పులో నిలబడ్డంట. ఎందుకనంటే ఆ వ్యక్తికి రావాల్సిన తీర్పు యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ఆ తీర్పును భరించాడు. ఇదిగో పాపం వల్ల ఒక వ్యక్తి సంపాదించుకునే జీతం మరణం, ఆ మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిలో బేరు చేశారు, భరించాడు, సహించాడు. కాబట్టి మనకి జరగాల్సిన తీర్పు అంతా కల్వరిలో జరిగిందని క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఈ వ్యక్తి ఏమవుతున్నాడంటే తీర్పు నుండి తప్పించబడ్డాడు. మరి ఎవరికి తీర్పు జరుగుతుంది ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన వ్యక్తులకి, అవిశ్వాసులకి జడ్జిమెంట్ ఉంది. కాబట్టి వాక్యాన్ని మనం ఆధారంగా చేసుకొని ఒక విషయాన్ని మనం గ్రహించవచ్చు. అదేంటంటే యేసుక్రీస్తుని అంగీకరించిన విశ్వాసులకి తీర్పు లేదు. ఆ తీర్పు జరిగింది కల్వరి శిలువలో, దాన్ని వాళ్ళు అంగీకరించారు, దాని నుంచి తప్పించబడ్డారు. ఎవరికి తీర్పు ఉందంటే అవిశ్వాసులకు తీర్పు ఉంది. జడ్జిమెంట్ రోజున నిలబడేది వాళ్లే కానీ విశ్వాసులు మరణంలో నుంచి జీవంలోకి దాటారు, నరకంలో నుంచి పరలోకం వెళ్ళారు, చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చారు, తీర్పులో నుంచి ప్రభు యొక్క మహిమలోకి వాళ్ళు ప్రవేశించారు. కాబట్టి తీర్పులోనికి రాక మరణం నుంచి మనం తప్పించబడ్డాం. అవిశ్వాసులు ఆ జడ్జిమెంట్ రోజు నిలబడి రొమ్ము కొట్టుకుంటూ ఉంటారు. ఆ జడ్జిమెంట్ ఇదేనంట. ఏంటది? 20 చెప్తున్నాడు 19 నుంచి. ఆ తీర్పు ఇదే, ఆ జడ్జిమెంట్ ఇదే. ఏంటి ఆ జడ్జిమెంటు? వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. మనుషులు కావాలని వెలుగును తృణీకరించారంట. వెలుగు లోకంలోనికి వచ్చింది, ప్రతి మనిషిని వెలిగించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే తమ క్రియలు చెడ్డవైనందున, మనుషులు వెలుగును ప్రేమించక వాళ్ళు చీకట్లోనే ఉండడానికి ఇష్టపడ్డారు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ప్రజలు రావట్లేదంటే వాళ్ళ పాపిష్ట జీవితం ఎక్కడ బయటపడుతుందోనని. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుగా ఉండి ఆ వెలుగు దగ్గరికి ఎందుకు రావట్లేదంటే వాళ్ళ చీకటి క్రియలన్నీ వెలుగులో బహిర్గతం అవుతాయి. కాబట్టి వాళ్ళు చెడ్డవారై ఉండి ఆ చెడుతనం అంతా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కనపడుతుందని వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావట్లేదంట. వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమిస్తున్నారు. అంతేకాదంట, దుష్కార్యం చేయి ప్రతివాడును వెలుగును ద్వేషిస్తాడు, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండాట్లు వెలుగునొద్దకు రాడు. ఎందుకని ఒక వ్యక్తి వెలుగు దగ్గరకు రావట్లేదంటే, ఒకటి తమ క్రియలు చెడ్డవి కాబట్టి వెలుగు దగ్గరకు రావట్లా, రెండు తన క్రియలు దుష్క్రియలుగా చెడ్డ క్రియలుగా కనబడతాయి కాబట్టి దేవుని దగ్గరకు రావట్లేదు. కావాలనే హృదయ కాఠిన్యంతో వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు. ఈ వెలుగు మాకు వద్దంటున్నారు.
నీ స్వశక్తి, నీ స్వజ్ఞానం, నీ స్వసంపద, నీ స్వనీతి నిన్ను నిత్యత్వాన్ని తీసుకెళ్లలేవు. నువ్వు సంపాదించే డబ్బు నిన్ను రక్షించదు. యేసు ప్రభువు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్యజీవం పొందుతాడు. సత్యవర్తనుడు అయితేనంట తన క్రియలు దేవుని మూలంగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఎందుకని ఒక వ్యక్తి వెలుగు దగ్గరకు వస్తున్నాడంటే సత్యవర్తనుడు అంట తన క్రియలు దేవుని మూలంగా చేయబడ్డాయి, తనని దేవుడు క్షమించగలడు అన్న ఉద్దేశంతోనంట వెలుగు దగ్గరకు వస్తాడు. ఆ వెలుగు దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి వెలిగించబడుతున్నాడు, సత్యవంతుడిగా మార్చబడుతున్నాడు, నూతన జన్మను తను పొందుకుంటున్నాడు. నికోదేము నుంచి దేవుడు మనతో ఎన్ని విషయాలు సెలవిస్తున్నాడు చూడండి. ఈరోజు మనం నేర్చుకున్న పాఠ్యాంశంలో గ్రహించాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఏంటంటే, నూతన జన్మ దేవుడే మనకివ్వాలి తప్ప మనంతటా మనం పొందుకునేది కాదు. యేసుక్రీస్తుని ఒక బాధకుడిగా మాత్రమే తను చూడగలిగాడు నికోదేము. కానీ యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నువ్వు నికోదేము కొత్తగా జన్మించాలి, నేను బాధకుడు మాత్రమే కాదు నేను దేవుణ్ణి ఆ దైవత్వాన్ని గుర్తించాలి, పైనుండి నువ్వు జన్మించాలి, నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. కాబట్టి ప్రతి వ్యక్తికి తను దేవుని మూలంగా జన్మించాల్సిన అవసరత ఉంది. అది నా స్వశక్తి వల్ల, స్వజ్ఞానం వల్ల, స్వప్రార్థన శక్తి వల్ల ఇది నేను సంపాదించుకోలేనులే, కానీ దేవుడే కృప చూపి నన్ను ఆత్మమూలంగా జన్మింపజేయాలి. అది ఆయన పని. నా హృదయంలో మారు మనసు దేవుడు కలిగించే పనే తప్ప నేను సంపాదించుకునేది కాదు. కాబట్టి నేను రక్షణ సంపాదించుకున్నాను అని ఏ వ్యక్తి దేవుని దగ్గర కాలరగడటానికి లేదు. నీటి మూలంగా జన్మించడం వలన, ఆత్మమూలంగా జన్మించడం వలన ఒకటే. నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం, గాలి కూడా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. మన హృదయంలో మార్పు దేవుడు ఎలా పుట్టించాడు మనకు అర్థం కాదులే, కానీ మారిన జీవిత ఫలితం ఆ మారు మనసు యొక్క, ఈ వ్యక్తి మారు మనసు పొందాడని లోకానికి తెలియజేస్తూ ఉన్నాయి. నికోదేముకు అర్థమైంది, ఇది మనుషులకి సాధ్యమయ్యేది కాదయ్యా, ఇది ఎలా సాధ్యం? దేవుడు అన్నాడు, ఇది మీకు సాధ్యం కాదు నికోదేము, దేవుడికి సాధ్యమే. యేసుక్రీస్తు ప్రభువు వచ్చి నీవు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని దేవుడు సెలవిస్తున్నాడు. ఏంటంటే తన కుమారుని ద్వారా లోకమంతా తను విశ్వసించాలని. ఎంత ప్రేమించాడంటే దేవుడు నిన్ను, నిన్ను ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించాడు, బలిగా ఇచ్చాడు. తన కుమారుడు ద్వారా అనేక మంది నిత్యత్వాన్ని పొందుకోవడానికి ఆయన మన కోసం మన శిక్షను భరించడానికి తన కుమారుని పంపించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచే ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందేటట్లు యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహించాడు. అంతమాత్రమే కాదంట, యేసుక్రీస్తు ప్రభువు వెలుగుగా వచ్చాడు. ఇంకా నువ్వు చీకటిలో ఉండటానికి వీల్లేదు. నీ చీకటి బ్రతుకుని ఆయన మార్చగలడు, నీ పాపిష్టి బ్రతుకుని ఆయన మార్చగలడు. క్రీస్తు దగ్గరకు వస్తావా? క్రీస్తుకు నీ హృదయాన్ని ఇస్తావా? క్రీస్తును విశ్వసిస్తావా? నువ్వు ఆత్మమూలంగా తిరిగి జన్మించకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే, నువ్వు రక్షించబడకపోతే, యేసుక్రీస్తుని విశ్వసించకపోతే తీర్పు ఉంది. నీ క్రియలు చెడ్డవని వెలుగు దగ్గరికి అందాక రాకుండా ఉంటావు. ఏదో ఒకరోజు నీ క్రియలు బట్టబయలు అయిపోతాయి. దేవుడు నువ్వు చేస్తున్న క్రియలను బట్టి, దేవుడు నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని తృణీకరించిన దాన్ని బట్టి రేపొద్దున నిన్ను తీర్పులో నిలబెట్టి నరకాగ్నిగుండానికి దేవుడు పంపిస్తాడు. కాబట్టి క్రీస్తుని విశ్వసిస్తే నువ్వు తీర్పు లేదు, క్రీస్తుని విశ్వసించకపోతే నీకు తీర్పు ఉంది, నరకం ఉంది. కాబట్టి మనం తిరిగి జన్మించాలి, ప్రభుకి మన హృదయం ఇవ్వాలి, మారు మనసు పొందాలి. నేడే రక్షణ దినం, పోస్ట్ పోన్ చేయొద్దు. ప్రభు నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ జీవాధిపతి అయిన తండ్రి, నీ గన్నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. నికోదేము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. తను పరిసయుడు, ఇస్రాయేలీయుడు, ధర్మశాస్త్ర బోధకుడు, సన్హెడ్రిన్ సభలో ఒక మెంబర్గా ఉన్నప్పటికీ ప్రభు తను కొత్తగా జన్మించాలి, తిరిగి జన్మించాల్సిన అవసరం ఉందని మీరు తెలియజేశారు. అంతమాత్రమే కాదు ప్రభు, అది మా స్వశక్తిని బట్టి మేము సాధించుకునేది కాదని, మీరేమి కృప చూపించి మమ్మల్ని తిరిగి జన్మింపజేస్తారని, ఆ రక్షణ కేవలం నీ యందు విశ్వాసం ఉంచితే చాలు, మీరు మాకు అనుగ్రహిస్తున్నారని చెప్పారు ప్రభు. కాబట్టి మా ప్రియ వీక్షకులందరూ ప్రభు, వారి హృదయాలు నీకు ఇవ్వటానికి మీరు సహాయం చేయండి, వారిని మీరు తిరిగి జన్మింప చేయండి. ఏ వ్యక్తిని తీర్పులోనికి రానీక ప్రభు, నాయన నరకంలో నుంచి వాళ్ళు విడిపించబడి పరలోకానికి వెళ్ళినట్లుగా మీరు సహాయం చేయమని, నిత్యత్వాన్ని వెలుగు వారికి మీరు ప్రసాదించండి, వెలుగు సంబంధాలు వాళ్ళు బ్రతకడానికి సహాయం చేయండి ప్రభు. చీకటి బ్రతుకులు, పాపిష్టి బ్రతుకులను వాళ్ళు విసర్జించడానికి కృప చూపించండి. గొప్ప పశ్చాత్తాపాన్ని వాళ్ళ హృదయాలు కలుగు చేసి రక్షించమని యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.